హాయ్ గాయస్ ఎలా ఉన్నారంతా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఏరు దాటేదాకా ఓడమల్లయ్య ఏరు దాటినాక బోడి మల్లయ్య అనే సామెతని వాడుతూ బాలయ్య ఫ్యాన్స్ ఒక వ్యక్తిని చించి ఆరేస్తున్నారు మరి ఆ విషయం ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు హ్యాట్రిక్ విజయాలతో కి మంచి జోషిస్తూ ఫ్యాన్స్ని ఉర్రు తొలగిస్తూ తనదైన శైలిలో జెట్ తో సినిమాలు చేసుకుంటూ రయీమని దూసుకుపోతున్నాడు మీకు కూడా తెలుసు ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకున్న హీరో అండ్ ఎక్కువ సినిమాలకి కమిట్ అయిన హీరో కూడా బాలయ్యే అని ఈ మధ్యకాలంలో వచ్చిన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం చూసిన వాళ్ళు బాలయ్య మాస్ పవర్లో ఉన్న వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తించారు ఆ మాస్ పవర్ని సరైన రీతిలో వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయవచ్చని అటు నిర్మాతలు ఇటు దర్శకులు సరికొత్త కథలు చేత పట్టుకుని బాలయ్య వెంట పరుగులు తీస్తున్నారు దర్శకులను ఇంతవరకు గుడ్డిగా నమ్మి మోసపోయిన బాలకృష్ణ ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకొని వారికి నచ్చే విధంగా వారు మెచ్చే విధంగా సినిమాలు చేస్తున్నారు ఫ్యాన్స్ ఆయన నుండి ఆశిస్తారో ఎలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ దానికి తగ్గ స్టోరీ ఉంటేనే ఆ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు బాలయ్య దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బాబీ డైరెక్షన్లో చేస్తున్న వన్ నాట్ నైన్ మూవీ రీసెంట్గా విడుదలైన గ్లిమ్స్ వీడియో యూట్యూబ్లో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో రచ్చ చేస్తుంది ఈ గ్లిమ్స్ వీడియో చూసిన ఫ్యాన్స్ మరింత ఉత్సాహంలో మునిగిపోయారు న్యూట్రల్ ఆడియన్స్ కూడా డబుల్ హ్యాట్రిక్కి గురిపెట్టిన బాలయ్య అంటూ కామెంట్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమా గ్లిమ్స్ అందులో బాలయ్య డైలాగ్స్ అండ్ మేనరిజం చూసి వెర్రెత్తిపోతున్నారు ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ విధంగా వరుస విజయాలతో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బాలయ్య బిజీ బిజీగా ఉంటే సినిమా అవకాశాలు లేక తిన్న తిన్నదక్క జనాలు ఎక్కడ మర్చిపోతారో అని జనాల్లో ఒక విధమైన పబ్లిసిటీ కోసం బాగా ఫామ్లో ఉన్నవారిని గెలుకోవడం దెంగులు తినడం కొందరికి అలవాటైపోయింది అలాంటి వాళ్ళ లిస్టులో ఇప్పుడు తమిళ్ సాంబార్ వాడు కేఎస్ రవికుమార్ కూడా చేరిపోయాడు ఈ పేరు వినంగానే ఎవడా గుట్టంగాడు అనుకుంటున్నారు కదా మీ ఆలోచన కరెక్టే పెద్దగా గుర్తుంచుకునే పేస్ కాదు నలుగురు గుర్తించే టాలెంటూ లేదు కానీ అప్పుడెప్పుడో రజనీకాంత్తో నరసింహ మూవీ తీసిన డైరెక్టర్ అంటే మాత్రం డైరెక్టుగా గుర్తుపట్టేస్తారు ఓ ఆ బొక్కగాడా ఇన్ని మర్చిపోయి శాన ఏంలైంది లే అంటారు బేసిక్గా చెప్పాలంటే ఈ రవికుమారి తమిళ్ సాంబార్ కూడా కాదు దాంట్లో పడ్డ బల్లి లాంటి అందుకే శకునాలు చెప్పే బల్లి కుర్తి నీళ్ళల్లో పడిందన్నట్లుగా అవకాశాల కోసం కాళ్ళు పట్టుకొని పొగడ్తలతో ముంచెత్తి అవసరం తీరాక అవకాశాలు లేని సమయంలో తిరిగి వాళ్ళ మీద ఆ కుర్తి నీళ్లు చల్లాలని చూస్తున్నాడు ఈ రవికుమారి గార్డియన్ అనే తమిళ సినిమా ఫంక్షన్కి వెళ్ళింది బేసిక్గా అలాంటి సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఆ సినిమా గురించి చెప్పాలి లేదంటే ఆ హీరోనో డైరెక్టర్నో పొగిడి యథావిధిగా ఒక అవకాశం అడుక్కోవాలి లేదంటే అక్కడున్న హీరోయిన్ పొగిడి కాసేపు లైన్ కూడా వేసుకోవచ్చు అదేం తప్పు కాదు కానీ సమయం సందర్భం లేకుండా ఏ సినిమా చేతిలో లేకుండా గాలికి తిరుగుతున్న వాడికి రెండు సినిమాలు చేసుకుని ఇంత పొట్ట పోసుకునే అవకాశం ఇచ్చినోడ్ని అంత మంది ముందు అవమానించాడంటే అది బలుప లేదంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమా సమయం సందర్భం లేకుండా ఒక స్టార్ హీరో పై అలా అనవసరంగా అవాకులు చెవాకులు పేరడం దేనికి ఇప్పుడు ఈ రవికుమార్ చేసిన పని ఎలా ఉందంటే దెంగులు తినే కొంప యాడుందంటే కట్టకాడ ఉందన్నట్లుగా అనవసరంగా దెంగులు తెచ్చుకున్నాడు సరే ముందుగా ఈ రవికుమార్ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం ఇలా విషయం బాలకృష్ణ పడమ తెలుగు లేవు రీసెంట్ బాలకృష్ణ அப்படின்னு சிரிச்சிட்டா போதும் அவருக்கு ஒரே கோபரம் ஏய் எதுக்கு நவுத்துனாரு எழுந்துக்குறாங்க ஏ ஆயின எந்தாரு எதுக்கு நவுத்துனார் அப்படின்னு அப்படின்னு ஒரு ஒருத்தர் யாராவது டேய் ஏண்டா சிரிச்சே எதுக்குடா என்ன பார்த்து சிரிக்கிறேன் அப்படின்னு ச ஒன்றும் இல்லை சரணி ஒரு வாட்டி ஏதோ ஒரு இவன் சரவணை மாட்டினான் எப்படின்னா ஆ பாபு ஃபேனுக்கு இல்லை திப்பி அப்படின்னு இவன் ஃபேனை திருப்பிட்டு அவருக்கு வீக்கெல்லாம் கொஞ்சம் அப்படி ஆஞ்ச மாதிரி இருந்தோடனே இவன் சிரிச்சுட்டான் ஏய் எதுக்கு சிரிச்சு எதுக்கு நோத்துருவாரு சார் நான் ஐயோ போய் அச்சனை போறாரு நம்ம அச்சிடண்ட் வேறே அச்சுன்னு சொல்லு சார் நான் நான் அஸ்டன்ட் அது நம்ம அஸ்டன்ட் டேரக்டர் சார் சரவணன் சார் அப்படின்னு எதுல எதோ ஆப்போசிட் கேங்கு அப்படி ஆப்போசிட் கேங்காக இப்படி இப்படி கூட இப்படி கூட உத்தரச்சு கூடாது ஏய் அப்படின்னு அடிக்கு எழுந்துட்டாரு

మా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ని పిలిచి బాబు కొంచెం ఫ్యాను తిప్పండి అన్నాడు తిప్పితే ఆ ఫ్యాన్ గాలికి ఆయన విగ్గు కాస్త పక్కకి జరిగింది దానికి శిరవణన్ నవ్వాడు రే ఎందుకు నవ్వుతున్నాడు అంటూ బాలకృష్ణకి కోపం వచ్చింది దాంతో అయ్యో కొట్టేస్తాడేమో అని నేను వెళ్ళి సార్ మన అసిస్టెంటే ఈయన మన అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాను లేదు లేదు వాడు నవ్వుతున్నాడంటే వాడు ఖచ్చితంగా ఆపోజిట్ గ్యాంగ్ అయ్యి ఉంటాడని గట్టిగా అరిచాడు కొడతాడేమో అని నేను కలగజేసుకొని శిరవణన్ని తిట్టి పంపించేశాను దాంతో అంతా సెట్ అయిందని లూజ్ అయిన ప్యాంటీని పైకి జరుపుకుంటూ సొల్లు కూతలు కూశాడు కానీ ఇదే డైరెక్టరు జయసింహ ఆడియో ఫంక్షన్స్లో ఏం మాట్లాడాడో ఒకసారి వినండి చాలామంది చెప్పారు ఏ ఆయన బాగా యాంగ్రీ మ్యాన్ ఆయన కోపం బాగా వస్తుంది ఎలా చేయబోతున్నారు మీరు ఇప్పటం అని నేను నాకు కూడా కొంచెం భయం ఉంటుంది అప్పుడు బిగినింగ్లో తర్వాత డిస్కషన్లో తర్వాత షూటింగ్లో ఒక్క రోజు ఒక్క షాట్ కూడా ఆయన దగ్గర నాకు కోపం కనపడలేదు చాలా మంది చెప్తున్నారు ఆయన కోపం వస్తుంది చాలా నా నే నాకే కోపం బాగా వస్తుంది ఆ షూటింగ్ స్పాట్లో కంపారిటివ్లీ బాల్య గారు ఈవెన్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఎందుకు విన్నారు కదా ఈ పతివ్రత మాటలు మరి అసిస్టెంట్ డైరెక్టర్ నవ్వాడని కొట్టడానికి వచ్చాడు ఆయనకు చాలా కోపమని అక్కడే చెప్పి ఉండొచ్చు కదా చెప్పడు ఎందుకంటే ఇంకొక సినిమా వేస్తాడేమో అని ఆశ ఒకవేళ అదే మాట చెప్పి ఉంటే గనక నిజంగా దెంగితే దయమై తిరిగిన వాడు అదే సెట్లో అవసరం ఉన్నప్పుడు ఒక మాట అవసరం తీరాక ఇంకో మాట ఉండకూడదు అది బాలయ్యకు నచ్చదు బాలయ్య ఒక డిసిప్లిన్ కలిగిన వ్యక్తి ఎక్స్ట్రా చేస్తే దౌడ మీద నాలుగు పీకుతాడు మంచిగా ఉంటే అందలం ఎక్కిస్తాడు నిజంగా శరవణ్గాడు ఉండొచ్చు కానీ ఎందుకు నవ్వి ఉంటాడు ఆ జయసింహ సినిమాలో బాలకృష్ణకి నువ్వు డిజైన్ చేయించిన గెటప్ చూసి అరే ఇంత టాలెంటెడ్ లెజెండరీ యాక్టర్ని ఎలా ఉపయోగించుకోవాలో మా సాంబార్ రవికుమార్కి తెలియలేదే అని ఒకవేళ ఆ శ్రవణంగాడు ఆ మాట అక్కడే చెప్పి ఉంటే వాడిని పక్కకు జరగమని చెప్పి నీ పుంగి బజాయించేవాడు బాలకృష్ణ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బాలయ్య ముక్కోపి అసిస్టెంట్ని కొట్టడానికి వచ్చాడని నీకు ముందే తెలుసు మరి అలాంటప్పుడు రెండు సినిమాలు చేయడం ఎందుకు చేస్తున్న సినిమాలే వదిలేసి వెళ్ళొచ్చు కదా నిజంగా బాలయ్య నిన్ను కొట్టాలని ఫిక్స్ అయితే నువ్వు ఉన్న చెన్నైకి వచ్చి కొడతాడు ఏం పీకుతావు వీళ్ళంతా నిజంగా అక్కడ జరిగిన విషయాలు చెప్పరు సగం చెప్పి సగం మీడియాకు వదిలేస్తారు బాలయ్య మంచివాడు కాబట్టే నీలాంటి గాలందరూ ఇలాంటి బేకారి మాటలు మాట్లాడుతున్నా వదిలేస్తున్నాడు అదే ఇంకో హీరోని అన్ని చూడు కనీసం నిన్న ఈవెంట్స్ కూడా పిలిచేవాడు ఉండాడు బాలకృష్ణ మంచితనం తెలియాలంటే అన్స్టాపబుల్ షో చూడు బసవతార్గం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్న రోగులను ఆ సిబ్బందిని అడుగు అక్కడ జరిగేది చూడు అప్పుడు తెలుస్తుంది నిజంగా బాలయ్య ఎలాంటి వాడు అని బాలయ్య డైరెక్టర్స్కి ఎంత విలువిస్తాడు ఎంత స్వేచ్ఛనిస్తాడు నిర్మాతలకి ఎంత గౌరవం ఇస్తాడనేది అందరికీ తెలుసు అలాంటి మెంటాలిటీ ఉన్నవాడైతే నిజంగా రూరల్ సినిమాలో నువ్వు వేయించిన డబ్బా గెటప్ వేసేవాడు కాదు ఆ సినిమా ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ నువ్వే కథా లేదు కాకరకాయ లేదు కనీసం ఒక మాస్ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయం కూడా నీకు తెలియదు రవికుమారి కానీ ఎప్పుడు కూడా నిన్ను బాలయ్య విమర్శించలేదు సినిమా బాధ్యత బరువు కూడా మొత్తం తన మీదే వేసుకున్నాడు అది బాలయ్య అంటే దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ అలాంటి మంచి మనిషిని అలా అవహేళన చేస్తూ అంతమందిలో నీచంగా మాట్లాడేవంటే నీ సంస్కారం ఏంటో అందరికీ తెలుస్తుంది అది నీ కుసంస్కారానికి ఒక ఉదాహరణ మాత్రమే పబ్లిక్ ఫంక్షన్స్లో తోటి ఆర్టిస్టుల ముందు తోటి టెక్నీషియన్స్ దగ్గర ఒక స్టార్ హీరో గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియని నువ్వు ఒక డైరెక్టర్వి నిన్ను పిలిచి నువ్వు ఎకిలిగా మాట్లాడుతుంటే అక్కడ పల్లీకి కూర్చున్న పెద్ద మనుషులు ఒక సభికులు నిజంగా బాలయ్య తలుచుకుంటే నువ్వు ఇలా మాట్లాడి మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించేవాడివి కాదు కాకపోతే ఇలాంటి లేకి మాటలు మాట్లాడే వారిని అనవసరంగా హైలైట్ చేయడం ఎందుకు ఊరుకున్న వాడి వెంటగా ఊరంతా కలిసిన పిక్కోలేరనే ఉద్దేశంతో కాముగా ఉంటాడు మా బాలయ్య అది బాలయ్య అంటే ఆయన మంచితనంతో సైలెంట్గా ఉండొచ్చు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు ఎక్కడైనా చిక్కావంటే తొక్క తీసి డొక్క కేస్తారు కాబట్టి కుత్త మూసుకొని క్షమాపణలు చెప్పి సైలెంట్గా ఉండమంటున్నారు నందమూరి ఫ్యాన్స్ సో ఈ రవికుమారి మాట్లాడిన మాటలు విన్నారు కదా మరి ఈ నంగనాచి తుంగబుర్ర మాట్లాడిన మాటలపైన అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్